हाई हेलो नमस्ते वेलकम टू सिरीज किचन मैंगोस नीचे ज्यूसेस मिल्क शेक्स आइस क्रीम्स केक्स इला चाला वेरैटीज चेसुकुंटाम मैंगोस तो सैंडविच एप्पुडैना तिन्नारा इप्पुडु नेनु चेयबोयेदि अदेनंडि मैंगो सैंडविच ఈ శాండ్విచ్ తింటుంటే మ్యాంగో ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన రెండు బంగింపల్లి మామిడి పళ్ళను తీసుకున్నాను. ఈ శాండ్విచ్ కి బంగింపల్లి మామిడి పళ్ళు అయితే చాలా బాగుంటాయి. బంగినపల్లి మామిడి పండును రెండు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ముక్కలో చాక్తో నిలువున అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత స్పూన్తో ముక్కలను తీసి మిక్సీలో వేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ముక్కలు అనేవి మీకు ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఇలా రెండు బంగినపల్లి మామిడి పండ్ల నుంచి ముక్కలను తీసి మిక్సీలో వేసుకోవాలి. జూన్లో వచ్చే మామిడి పండ్లన్నీ చాలా తీయగా ఉంటాయండి, ఎందుకంటే ఇప్పుడు మామిడి పండ్లన్నీ పాకానికి వచ్చి ఉంటాయి కదా. ఈ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ని వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మామిడి పండ్లు మరీ తీయగా ఉంటే షుగర్ని వేయనవసరం లేదు. మామిడి ముక్కలను బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వేయకూడదు, ఎందుకంటే మ్యాంగో ప్యూరీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనకి మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది కదా, శాండ్విచెస్ని రెడీ చేసుకుందాం. మ్యాంగో శాండ్విచెస్ కోసం బ్రౌన్ బ్రెడ్ అయినా వైట్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ని జాగ్రత్తగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక వైట్ బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన బటర్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. బటర్ మీద మనం ముందుగా తయారు చేసుకున్న మ్యాంగో ప్యూరీని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాని మీద సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఇంకొక వైట్ బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ని కూడా చేసుకోవాలి. మీకు తెలుసు కదా, బటర్ని అప్లై చేయటం, దాని మీద మ్యాంగో ప్యూరీని అప్లై చేసి డ్రై ఫ్రూట్స్తో స్ప్రింకిల్ చేయటం. చూసారా ఎంత ఈజీగా మ్యాంగో శాండ్విచ్ రెడీ అయిపోయిందో. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇంత ఈజీ అండ్ హెల్దీ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఈ సిరీస్ కిచెన్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని కొట్టి ఆల్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.